వీక్షకులకు నమస్కారం అండి. నేను మీ రవికాంత్. ఈ వీడియోలో తెలంగాణ సీనియర్ ఇంటర్ విద్యార్థులకి 16th రోమన్లో ఉన్నటువంటి వాక్యశుద్ధీకరణం గురించి మీకు వివరిస్తాను. అయితే ఈ వాక్యశుద్ధీకరణంలో మనకి చాయిస్ అనేటువంటిది ఉండదు. 5 ఇస్తారు, 5 రాయాలి, ఒక్కొక్కదానికి ఒక మార్కు చొప్పున 5 మార్కులు. అయితే వాటిని తెలుసుకునే ముందుగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఏమిటి అంటే శబ్దాలు ధాతువులు అని అంటాం. శబ్దాలు నౌన్ కింద చెప్తాం, అంటే కర్త. అదేవిధంగా ధాతువులు అనేటువంటివి వెర్బ్, క్రియ కింద మనం చెప్పుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, శబ్దాల్లో ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని మన సంస్కృత భాషలో మాత్రమే ఉన్నాయి. ఇంకెక్కడ ఏ భాషలో కూడా లేవండి. అదేవిధంగా క్రియాపదాల్లో కూడా, అంటే ధాతువుల్లో కూడా ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని ఉన్నాయి. ఇక్కడ మీరు కనుక చూస్తే సహ తౌ తే, సహ ఏకవచనం, తౌ ద్వివచనం, తే బహువచనం. అదేవిధంగా సా తే తాహ ఇది స్త్రీలింగానికి సంబంధించినటువంటి పదం. ఇవి దూరంగా ఉన్నప్పుడు ఉపయోగించేటువంటివి. నెక్స్ట్ పక్కన ఉన్నప్పుడు ఉపయోగించేటువంటి త్వం, యువాం, యూయం. త్వం అంటే నీవు, యువాం అంటే మీరిద్దరు, యూయం అంటే మీరందరూ. అదేవిధంగా అహం, ఆవాం, వయం. అహం అంటే మన గురించి మనం చెప్పుకునేటప్పుడు ఇక్కడ మనం ఉపయోగిస్తున్నాం. అహం ఏకవచనం, ఆవాం ద్వివచనం, వయం అనేటువంటిది బహువచనం అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఇవి తెలిస్తే వీటిని బట్టి మనం ధాతువులను ఒకసారి చూద్దామండి. పట్ ధాతువు అండి, దానికి సంబంధించినటువంటి లట్ అంటే ప్రెజెంట్ టెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కొన్ని ఇచ్చా మీకు ఈజీగా అర్థమవడం కోసం. మనకి ప్రెజెంట్ టెన్స్లో పటతి, పటతః, పటంతి, పటసి, పటతః, పటత, పటామి, పటావహ, పటామహ ఇవి దాని యొక్క రూపాలండి. వాటి ప్రకారం మనం మొదట చెప్పుకున్నటువంటి సహ అనే పదం ప్రథమ విభక్తి ఏకవచనం అలా వచ్చినప్పుడు ఇక్కడ మనకి సహ పటతి అంటే ప్రథమ పురుష అనేటువంటిది దూరంగా ఉన్నటువంటి వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు ప్రథమ పురుషులో ఉండేటువంటి వాక్యాలను ఉపయోగించుకోవాలి. అది గుర్తుంచుకోవాలి మనం. నెక్స్ట్ తౌ అనే పదం ఉంది, అంటే ద్వివచనం. తౌ వచ్చినప్పుడు ఇక్కడ ప్రథమ పురుషులు ద్వివచనాన్ని మనం ఉపయోగించుకోవాలి. అప్పుడు తౌ పటతః. తర్వాత సహ తౌ తే కదా, కాబట్టి తే వచ్చినప్పుడు ప్రథమ పురుష మనకి బహువచనంలో ఉన్నటువంటి పదం ఉపయోగించుకోవాలి. తే పటంతి అని వచ్చిందండి. నెక్స్ట్ మనకి అక్కడ త్వం అనే పదం ఉంది. త్వం అంటే నీవు అని అర్థం అండి. అంటే నీవు అనే పదం మనం పక్కన ఉన్నటువంటి వ్యక్తులకు ఉపయోగిస్తాం, సెకండ్ పర్సన్ అనేది మనం చెప్పుకుంటాం. అయితే ఇక్కడ చూడండి మీరు త్వం, యువాం, యూయం అనేటువంటి శబ్దం యొక్క రూపాలు. అప్పుడు త్వం అనే పదం వచ్చినప్పుడు ఇక్కడ మధ్యం పురుష ఏకవచనానికి సంబంధించినటువంటి పదాన్ని మనం తీసుకుంటాం ధాతువులలో. అప్పుడు త్వం పటసి. నెక్స్ట్ యువాం అనే పదం శబ్దాల్లోంచి తీసుకున్నప్పుడు ధాతువుల్లో మనం పటతః అనే పదాన్ని తీసుకుంటాం. అంటే మీనింగ్ మీరు చూడండి, త్వం నీవు, పటసి చదువుచున్నావు, యువాం పటతః. యువాం అంటే మీరిద్దరు, పటతః చదువుచున్నారు, మీరిద్దరు చదువుచున్నారు. నెక్స్ట్ యూయం అనే పదం శబ్దాల్లో మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ధాతువుల్లో మధ్యం పురుషులో ఉన్నటువంటి బహువచనాన్ని తీసుకుంటాం. అప్పుడు యూయం పటత మీరందరూ చదువుచున్నారు ఇట్లా అండి. నెక్స్ట్ అదేవిధంగా మనకి అహం అనేటువంటి శబ్దం ఉంది, అస్మ శబ్దం. అయితే దాని యొక్క రూపం అహం. అహం ఆవాం వయం అవి శబ్దాల రూపాలండి. ఇప్పుడు మనం అహం అంటే నేను, ఇక్కడ మనం ఉత్తమ పురుషులో మనం వాక్యాలను తీసుకోవాలి. దానివలన అహం పటామి, ఆవాం పటావహ, వయం పటామహ అని చెప్పి మనం చెప్పుకుంటామండి. కర్త క్రియ. కర్త ఏకవచనంలో ఉంటే క్రియాపదం కూడా ఏకవచనంలోనే ఉండాలి. కర్త ద్వివచనంలో ఉంటే క్రియాపదం కూడా ద్వివచనంలోనే ఉండాలి. ఇంత పర్ఫెక్ట్గా ఉంటేనే అది కరెక్ట్ అవుతుంది. అందుకనే మనకి సంస్కృత భాషని దోషరహిత భాష అని చెప్పి చెప్తూ ఉంటారండి. సరే, ఇప్పుడు మనం సెంటెన్స్ తీసుకుందాము. సెంటెన్స్లో ఒక్కొక్క ఎగ్జాంపుల్ గురించి వివరించుకుందామండి. ఉదాహరణల్లో మొదటిది బాలకాః ఫలాని ఖాదతి. అండర్లైన్ చేసినటువంటి వాక్యం తప్పుగా ఉంది, దాన్ని మనం కరెక్ట్ చేయాలి. అందుకనే వాక్యాన్ని శుద్ధీకరణ అన్నాడు, అంటే వాక్యాన్ని కరెక్ట్ చేయాలి అని అర్థం అండి. అంటే చూడండి, ఖాదతి అని ఇచ్చినాడు. ఖాదతి అనేటువంటిది మనకి ప్రథమ పురుషులో ఏకవచనంలో ఇచ్చినాడు. సో ఇది ఏకవచనంలో ఉంది కాబట్టి ఈ కర్తని కూడా మనం ఏకవచనంలోనే రాయాలి. కాబట్టి బాలకాః అనేటువంటి పదాన్ని మనం ప్రథమ విభక్తి ఏకవచనంలో బాలకః అని వస్తుంది. రామః, రామౌ, రామాః అన్నట్టుగా బాలకః, బాలకౌ, బాలకాః. సో అట్లా అండి. ఆకారం చివర ఉన్నటువంటి పదాలన్నీ కూడా రామశబ్దంలాగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు బాలకః ఫలాని ఖాదతి ఇది ఆన్సర్ అండి. ఇక రెండవది కవిః కావ్యే లిఖతః. లిఖతః అనేటువంటి పదం ప్రథమ పురుష ద్వివచనమండి. అంటే ఇప్పుడు మనం కవి అనేటువంటి కర్తని కూడా ద్వివచనంలోకి రాసుకోవాలి. అంటే కవి కవి ద్వివచనం కాబట్టి కవి కావ్యే లిఖతః ఆన్సర్ అండి. నెక్స్ట్ మూడోది బాణవః ఆకాశే విచరతి అన్నాడండి. అంటే ఇక్కడ మీరు కనుక చూస్తే విచరతి ఇది కూడా తి అనే పదం వచ్చింది కాబట్టి ఏకవచనం. ఇప్పుడు బాణవః అనేటువంటి పదం బహువచనం. అట్లా బాణుహు బాణు బాణవః కాబట్టి బాణవః అనే పదాన్ని మనం తీసుకువెళ్ళి ప్రథమ విభక్తి ఏకవచనంలో రాసుకున్నప్పుడు బాణుహు ఆకాశే విచరతి ఇది ఆన్సర్. నెక్స్ట్ నాలుగోదండి గౌహు వత్సాన్ పశ్యంతి. పశ్యంతి ఇక్కడ ఉన్నటువంటిది బహువచనం. అయితే ఇప్పుడు గౌహ్ అనేటువంటి పదాన్ని మనం బహువచనంలో రాసుకోవాలి. గౌహ్ గావౌ గావః కాబట్టి గావః వత్సాన్ పశ్యంతి ఇది ఆన్సర్ అండి. నెక్స్ట్ ఐదోదండి భక్తి ముక్తిం యచ్చతి అన్నాడండి. భక్తి ముక్తిం యచ్చతి ఇక్కడ యచ్చతి అనే పదం ఏకవచనం. అప్పుడు భక్తి అనేటువంటి పదం ద్వివచనం. కవి కవి అన్నట్టుగా భక్తి అని వచ్చిందండి. ఇప్పుడు దీనికి ఏకవచనంలో తీసుకొని వెళ్తే భక్తి ముక్తిం యచ్చతి ఇది దానికి సంబంధించినటువంటి ఆన్సర్ అండి. ఇక ఆరోది చూద్దాము. నది పరోపకారాయ వహంతి అని ఇచ్చాడు. వహంతి అంటే ఇది మనకి బహువచనం కాబట్టి నది అనేటువంటి శబ్దాన్ని బహువచనంలోకి రాసుకోవాలి కదా. కాబట్టి నదీ శబ్దానికి మీరు కనుక తీసుకుంటే నద్యః అనేటువంటిది బహువచనం కాబట్టి నద్యః పరోపకారాయ వహంతి అదండి. నెక్స్ట్ వద్వః వివాహ మంటపం గచ్చతి. గచ్చతి అనేటువంటి పదం ఏకవచనం కాబట్టి వద్వః అంటే వధువులు అని అర్థమండి, పెళ్లి కుమార్తెలు. అయితే వద్వః అనేటువంటి పదానికి మనం ఏకవచనం చూడాలి. అప్పుడు వధూ సమాధానం అండి. వధూ వివాహ మండపం గచ్చతి ఇదండి. నెక్స్ట్ ఎనిమిదవది వనం వాయు ప్రదూషణం పరిహరంతి అని ఇచ్చాడండి. పరిహరంతి మీరు నకారం వచ్చింది కాబట్టి ఇది మనకి బహువచనం కాబట్టి వనం శబ్దానికి బహువచనం మనకి వనాని. వనం వనే వనాని కాబట్టి వనాని వాయు ప్రదూషణం పరిహరంతి అదండి సమాధానం. నెక్స్ట్ తొమ్మిదవది వారిని. వారి శబ్దానికి వారి వారిని వారిని ఇదండి బహువచనం. నెక్స్ట్ మలినం ప్రక్షాళయతి. తి అనే పదం వచ్చింది కాబట్టి ఏకవచనం. వారిని అనే పదానికి మనం ఏకవచనం తీసుకుంటే వారి వారి మలినం ప్రక్షాళయతి కాబట్టి ఆ సమాధానం వారి అనేటువంటిదండి. మధూని ఇది కూడా బహువచనం అండి. భవతి అని చివరిలో క్రియాపదం ఏకవచనంలో ఇచ్చున్నాడు. మధు శబ్దానికి బహువచనం మధుని కాబట్టి ఇక్కడ ఏకవచనం ఇచ్చున్నాడు కాబట్టి మనం ఆ పదాన్ని కూడా ఏకవచనంలో రాసుకుంటాం కాబట్టి మధు రోగనాశకం భవతి ఇదండి సమాధానం. నెక్స్ట్ 11వది చూద్దామండి. ఈ 11వ దానిలో మీకు విద్వాన్ వాదే జయంతి. విద్వాన్ అంటే పండితుడు అని అర్థం అండి ఏకవచనం. వాదే వాదమనందు జయంతి ఇక్కడ బహువచనం ఇచ్చున్నారండి. అంటే ఇక్కడ మీరు గమనిస్తే విద్వాన్ శబ్దానికి బహువచనం రాయాలి. విద్వాన్ విద్వాంసౌ విద్వాంసః కాబట్టి విద్వాంసః అనేటువంటిది మనకి ఇంపార్టెంట్. విద్వాంసః వాదే జయంతి బహువచనం అదండి సమాధానం కూడా. నెక్స్ట్ త్వచః దేహం రక్షతి. త్వచః అనేటువంటి పదమేమో బహువచనం, తర్వాత రక్షతి అనే పదమేమో ఏకవచనం కాబట్టి ఇక్కడ మనం త్వచః అనే పదానికి ఏకవచనం తీసుకుంటే త్వక్ అండి. త్వక్ త్వక్ త్వచౌ త్వచః మీకున్నటువంటి శబ్దాల్లోదేనండి ఇది కాబట్టి త్వక్ దేహం రక్షతి ఇదండి. నెక్స్ట్ 13వది మరుత్ గంధం వహంతి. వహంతి అనేటువంటి పదం ఆల్రెడీ ఇదివరకు వచ్చిందండి మనకి. ఇక్కడ వహంతి అనేది బహువచనం కాబట్టి మరుత్ అనేటువంటిది ఏకవచనం. మరు శబ్దానికి బహువచనం మరుతః. మరుత్ మరుతౌ మరుతః కాబట్టి మరుతః గంధం వహంతి ఇదండి. నెక్స్ట్ 14th వచ్చేసి మనాంసి చంచలం భవతి. ఇక్కడ భవతి అనేది క్రియాపదం ఏకవచనం కాబట్టి మనాంసి అనేటువంటిది బహువచనం అండి. మన శబ్దం యొక్క బహువచనం కాబట్టి మనస్ శబ్దానికి మనస్ అనేటువంటి శబ్దానికి మనః మనసి మనాంసి ఇది కూడా మీకు ఉందండి శబ్దం ఒకసారి చూసుకోండి కావాలంటే మనః అనేటువంటిది ఏకవచనం కాబట్టి మనః చంచలం భవతి నెక్స్ట్ అండి 15వది గుణినః లోకం ఉపకరోతి ఇక్కడ ఉపకరోతి అనేటువంటి క్రియాపదం ఏకవచనం ఇక అండర్లైన్ చేసినటువంటి గుణినః అనేటువంటి శబ్దం బహువచనానికి సంబంధించినటువంటిది గుణి శబ్దానికి బహువచనం కాబట్టి ఉపకరోతి ఏకవచనం కాబట్టి మనం గుణినః అనేటువంటి పదానికి కూడా ఏకవచనంలో గుణి అని ఉంటుందండి గుణి లోకం ఉపకరోతి అదండి నెక్స్ట్ 16వదండి సరితః సముద్రం ప్రవిశతి అని ఉందండి ఇక్కడ ప్రవిశతి అంటే ఏకవచనం సరితః అనేటువంటిది సరిత్ శబ్దం యొక్క బహువచనం కాబట్టి ఇప్పుడు సరితః అనేటువంటి పదానికి ఆ సరిత్ శబ్దంలో ఏకవచనం ఏంటి అంటే సరిత్ సరిత్ సముద్రం ప్రవిశతి ఇది సమాధానం అండి 17వది ప్రాచీ దిశః మార్గం దర్శయతి దర్శయతి ఏకవచనం అండి ప్రాచీ దిశః అనేటువంటి పదము మనం ఏకవచనంలో రాయాలి అది బహువచనంలో ఉంది కాబట్టి ప్రాక్ దిక్ మార్గం దర్శయతి ఇదండి నెక్స్ట్ 18వది తే దుగ్ధం పిబతి పిబతి అనేటువంటి పదము ఏకవచనం కాబట్టి తే అనేటువంటి పదం యొక్క ఏకవచనం ఏమిటి అంటే సహా సహా తౌతే కదా కాబట్టి సహా కాబట్టి సహా దుగ్ధం పిబతి ఇదండి నెక్స్ట్ 19వది అహం విద్యాలయం గచ్చామః ఇక్కడ గచ్చామః అని బహువచనంలో ఇవ్వటం జరిగింది ఉత్తమ పురుష యొక్క బహువచనం కాబట్టి అప్పుడు మనము ఈ అస్మశబ్దం యొక్క ఏకవచనం అహం అయితే ఇప్పుడు అహం ఇచ్చినారు కాబట్టి దాన్ని మనం బహువచనంలో రాయాలి బహువచనంలో అహం ఆవాం వయం కాబట్టి వయం విద్యాలయం గచ్చామః ఇది సమాధానం అండి నెక్స్ట్ 20వది యూయం విదూషకం పరిహససి ఇక్కడ మీరు కనుక చూస్తే యూయం అనేటువంటి పదం త్వం శబ్దం యొక్క బహువచనం త్వం యువాం యూయం అట్లా అండి కాబట్టి పరిహససి అనేటువంటి పదము ఏకవచనం కాబట్టి యూయం అనేటువంటి దానికి ఏకవచనంలో త్వం అండి త్వం విదూషకం పరిహససి ఇది సమాధానం అండి థ్యాంక్ యూ మీకు అర్థమైందని భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్